హాయ్ వెల్కమ్ టు నిన్న ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఎవరు గెలిచారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఇక్కడ ఆలోచించవలసిన తీరు ఏంటి అంటే అసలు ఈ ఎన్నికలు సజావుగానే జరిగినాయా అంటే ఆ ఎన్నికల పద్ధతి ప్రకారమే జరిగినాయా లేదు ఇంకేమైనా సరే వేరే విధానంలో వెళ్ళినయ్యా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఎవరు అర్హులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉంటారో వాళ్ళు అర్హులు పైగా వాళ్ళు ఓటు కూడా నమోదు చేసుకొని ఉండాలి అటువంటి వారు ఈ ఎలక్షన్స్లో మరి ఓటు వేశారు అసలు అర్హత ఉన్నవాళ్లే వేశారా లేదు అర్హత లేకపోయినా అర్హత ఉన్నట్లుగా కొత్తగా ఓట్లు రాపిచ్చి మరి మరి అధికార పార్టీ వేయించింది అని చెప్పేసి కొన్ని మీడియాల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు సాక్ష్యాలతో సహా వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత వాళ్ళు మరి ఓటు ఎలా వేశారు ఏంటి అనేది కూడా బయటకు వచ్చాయి మరి నేపథ్యంలో ఆరో తరగతి చదివిన వాళ్ళు పదో తరగతి చదివిన వాళ్ళు అసలు డిగ్రీ అంటే ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియని వాళ్ళు ఈ ఓటింగ్లో పాల్గొన్నారు అని చెప్పేసి అంటున్నారు మరి ఈ విధంగా జరిగితే అది గెలుపుగా భావించాలా లేదు అధికార పార్టీ వాళ్ళ అధికారంలో ఉపయోగించుకొని ఈ ప్రకారంగా ఎలక్షన్లో గెలిచారని భావించాలా ఒకవేళ అదే గనక నిజమైతే ప్రతిపక్ష పార్టీలు రేపు సాధారణ ఎన్నికలు కూడా రాబోతున్నాయి మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళేం చేశారు రాబోతున్న ఎన్నికలు ఏం చేయబోతున్నారు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలే మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ముఖ్యంగా ఎన్నికలు అనేవి ఇప్పుడు అధికార పార్టీ అనేవాళ్ళు సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు అనేక రకాలైన దారులు తొక్కుతూ ఉంటారు అది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అనే కదా గతంలో టీడీపీ కావచ్చు ఇంకో పార్టీలు కావచ్చు ఎవరైనా సరే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉపయోగించుకోవాలంటారు అయితే ఎలక్షన్ కమిషన్ ప్రకారమే నడుస్తుంది కానీ ఇక్కడ వీళ్ళు వీలైనంత వరకు అవకాశాలను చేజిక్కించుకోవాలనుకుంటారు కాబట్టి ప్రతిపక్షాలు ఇట్లాంటి వాటిని మరి నిరోధించవలసిన లేదా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఆ విధంగా అసలు ప్రతిపక్షాలు ఫైట్ చేస్తున్నాయంటే అది కనిపించనే కనిపించట్లా మరి ఎందుకని ఆ రకంగా భయపడుతున్నారా లేదు ఎందుకు ఇంకా వెనుకడుగు వేస్తున్నారా అని కూడా ఆలోచించవలసి ఉంటుంది కదా ఒకవేళ అదే గనక నిజమైతే రేపు సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి ఆ సాధారణ ఎన్నికల్లో మరి అధికార పార్టీకి సంబంధించిన ఓటర్లు ఉంచి ప్రతిపక్షాలకు సంబంధించిన ఓటర్లు గల్లెంత అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇటీవల కొంతమంది అభిప్రాయపడ్డారు మరి ఇది ఒక వార్నింగ్ లాగా ఎందుకు తీసుకోవట్లేదు అసలు ప్రతిపక్ష పార్టీలు ఎందుకని అంత గట్టిగా ఫైట్ చేయలేకపోతున్నాయి పోనీ ఆ సమస్యల మీద ఎందుకని పోరాడలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ అదేమంటే నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా అంత బలమైన క్యాడర్ ఉన్న పార్టీగా మరి పదే పదే చెబుతున్నారు ఆ బలానికి తగ్గట్టుగా మరి ఎక్కడైనా సరే ఈ పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ ఆ బలానికి తగ్గట్టుగా వ్యవహరిస్తుందా నిరసన కార్యక్రమాలు చేపడుతుందా ప్రభుత్వం పైన పోరాడుతుందా అని అంటే ఎక్కడికక్కడ పెద్దగా అది క్వశ్చన్ మార్క్గానే భావించాలి అదేమంటే ఎక్కడైనా సమస్య వచ్చి ఆ సమస్య జరిగిపోయి ఇబ్బందులు వచ్చి అది కూడా అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడమంటే మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారు కానీ ఇక్కడ ఏంటి కావాల్సింది ఆ సమస్యలు ఎప్పుడైతే ఎదురవుతాయో అటు నిరోధించగలగాలి అలా నిరోధించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ శక్తి మేరకు పోరాడుతున్నారంటే ఆ పోరాట పట్టిమే కనిపించట్లేదు మరి ఎందుకని కనిపించట్లేదు ఏంటి కూడా అర్థం కావట్లా ఎందుకంటే అసలు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అధికార పక్షమైన వైసీపీ పట్ల జనసేన పోరాడినంత ఇదిగా కూడా పోరాడట్లా ఆ మాట స్వయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే నాతో పంచుకున్న మాట వాస్తవం కాకపోతే అన్ని విషయాలు మనం బయట పెట్టుకోలేము ఎందుకంటే వాళ్ళెంతో నమ్మకంగా కొంచెం మనకు ఆఫ్ ద రికార్డ్ చెప్తారు కాబట్టి వాటన్నిటిని మనం చెప్పలేం మరి అదే విధంగా ఇప్పుడు జనసేన సోషల్ మీడియాలో కావచ్చు అక్కడ యువకులు సాధారణంగా ప్రెస్ మీట్లలో కావచ్చు లేదా డిస్కషన్లో కావచ్చు వాళ్ళు మాట్లాడినంత బలంగా తెలుగుదేశం పార్టీ బలంగా పనిచేయలేకపోతుంది సో నిదానంగా పుంజుకుంటామంటారా లేదా వాళ్ళని వాళ్ళు సమర్థించుకొని లేదు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాము కానీ మీరే ఏదో ఎట్లా అంటున్నారని చెప్పేసి తిట్టుకోవచ్చు నన్ను తిట్టుకున్నంత మాత్రం మీకు ఒరిగేదేం లేదు కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలైన వాస్తవాలను మీరు విశ్లేషించుకోండి తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా ఏం చేసినా కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు సూపర్ అని చెప్పేసి అనుకుంటే మాత్రం గతంలో కూడా అధికారంలో ఉండే ఇదే పరిపాలన బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి బూస్టింగ్ ఇచ్చేసి ఓటం పాలైనదాకా చేశారు అదే ఇప్పుడు ఏం చేస్తున్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజలకు బాగా కావాల్సిన విధంగా ప్రజల తరపున పోరాడుతున్నాం అని చెప్పేసి అంత ఇదిగా పోరాడకపోయినా చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటే అది కూడా పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక వైఎస్ఆర్ పార్టీ కూడా నాతో కొంతమంది మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా ఏం వస్తున్నారు తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన చాలా బలంగా పోరాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీతో అంత పెద్ద ఇబ్బందిగా లేదు కానీ జనసేనతో ఇబ్బందిగా ఉందని చెప్పి మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు సో ఈ విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏంటి అంటే అనుకున్నంత స్థాయిలో పోరాడలేకపోతుంది వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో పోటీలో గట్టిగా నిలబడి అధికారం చేజిక్కించుకోవాలి అంటే మాత్రం పోరాడాల్సిందే ఎందుకంటే పదే 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 అధికార వైఎస్ఆర్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది ఇంకే ఉంది మేము గెలిచిపోతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తే అది అసలు కరెక్టే కాదు ఏ ఎన్నికల్లో మనం చూసుకున్నా కానీ ప్రతిపక్ష పార్టీలు పోరాడితేనే అప్పుడు ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేశారు కానీ అధికార పార్టీ పైన వ్యతిరేకత ఉన్నంత మాత్రాన డైరెక్ట్గా ప్రతిపక్షాలు గెలవలా సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వ్యవహరించవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలపైన ఉన్నది ముఖ్యంగా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిన్న వచ్చిన ఫలితాలను బట్టి కనుక మనం అర్థం చేసుకుంటే ఎక్కడికక్కడ ఆ యొక్క కొత్త ఓటర్లను జాయిన్ చేయటం అసలు అర్హతే లేని వాళ్ళు మరి అటువంటి క్రమంలో రాబోయే ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి బోగస ఓటర్లను కలుపుతారా అలాగే మరి ఉన్న ఓటర్లను తీసేస్తారా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అదేవిధంగా బెదిరింపులు అట్లాంటి చర్యలు ఏమైనా జరగబోతున్నాయా మొన్న జరిగిన ఎలక్షన్స్ కానీ అవన్నీ ఒక శాంపిల్ కానీ పరిగణించాలా మరి ఇదే విధంగా జరిగితే రాబోయే ఎన్నికలు కూడా ఇదే తీరులో జరిగితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలు అంత బలంగా పోరాడకపోతే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి ఇదే ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి మరి అటువంటి క్రమంలో ఈ విషయాలన్నీ కూడా న్యాయబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ఏ విధంగా పోరాడలేకపోతున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థే కదా మరి వాళ్ళ నోటీసులకు తీసుకెళ్ళొచ్చు కదా ఇవేమి చేయరు కానీ ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి దొంగ ఓట్లు వేసుకుంటున్నారు అని చెప్పేసి మాత్రం అంటారు దానివల్ల ఉపయోగం ఏంటి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏ ఎవరికి ఫిర్యాదు చేయాలో వాళ్ళకి ఫిర్యాదు చేస్తే అప్పుడు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి ఇవి ఎవరికి తెలియజేయకుండా మనం మాత్రం మాకు అన్యాయం జరుగుతుంది దొంగ ఓటర్లు ఉన్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పేసుకుంటే అది మన చేతగానితనంగా భావించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ప్రతిపక్షాలు బలంగా పోరాడండి మనం ఏ ఎన్నికలైనా సరే అధికార పక్షం వాళ్ళు ఎలా చేశారు అంటే అది మన అసమర్థత అంతేగాని వాళ్ళు చేసుకుంటారు మనం మన సమర్థత ఏంటో మనం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరచాలి ఎలా మనవైపు మరల్చుకోవాలి అనేది మన చాకచక్యం అది మనకి చేత కాదనుకోండి అవతల వాళ్ళని మాత్రం నిందించడం కరెక్ట్ కాదు అది గుర్తుంచుకోవాలి రాబోయే ఎన్నికలు మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు కూడా బలంగా ఉంటేనే అప్పుడు అధికార పక్షం కూడా ప్రజలకి పనిచేయడానికి అవకాశం ఉంటుంది కొంచెం ఎంతో కొంత భయంతో ప్రతిపక్షం కూడా బలంగా ఉంది కాబట్టి కాబట్టే నేను చెప్తున్నాను ప్రతిపక్షాలు మీరు బలంగా పోరాడండి అని లేదంటే తెలుగుదేశం పార్టీ అంటే లేదో నాకేదో దగ్గరని కాదు లేదు ఇంకొకరు దగ్గరని కాదు లేదు ఇంకొకళ్ళ దూరం అని కాదు ఓవరాల్గా ఏంటి అంటే రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలి అప్పుడే ఆ పోరాటాలన్నీ గట్టిగా ఉంటాయి కాబట్టి అధికార పక్షంలో ఉన్నవాళ్ళు మరి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు అనుగుణంగా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ చేసుకుపోతారు అలా ప్రతిపక్షాలు కనుక పోరాడలేదనుకోండి లేదనుకోండి ఖచ్చితంగా ఇంక వీళ్ళు ఇష్టం వచ్చాడు వీళ్ళు చేస్తారు అడిగే లేడు కదా అన్నట్లుగానే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన దాని ప్రకారం నిన్న ఫలితాలు వచ్చిన నేపథ్యంలో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి పోరాడాలి అని చెప్పేసి మేమైతే వినిపించుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి ఖచ్చితంగా పోరాడాలి బలంగా రాబోయే ఎన్నికల్లో మనం పటిష్టంగా తయారవ్వాలి అని అనుకుంటున్నారా లేదు ఇదే విధంగా పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి అనుకున్నంత స్థాయిలో చేయకపోయినా చేసినట్లుగా భావిస్తున్నారా అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ